చక్ర వ్యవస్థ మానవ శక్తి వ్యవస్థలో ముఖ్యమైన భాగం. మన వెన్నెముక ద్వారా ప్రయాణించే నిటారైన శక్తి అక్షం. ఇది వెన్నెముక క్రింది భాగం నుండి తల పైభాగం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ వ్యవస్థ మన ముఖ్యమైన శక్తి ప్రవహించే మార్గం. దీన్ని సుషుమ్న నాడి అంటారు. ఈ నాడిపై ఏడు కేంద్రాలు వేర్వేరు స్థానాల్లో ఉంటాయి. వీటిని చక్రాలంటారు. మానవ చక్రాలు. చక్ర అనేది మనందరిలో ఉండే ఒక శక్తి చక్రం. అది తిరుగుతూ ఉంటుంది. దాని నుంచి వ్యక్తి శక్తిని గ్రహిస్తాడు. ఈ చక్రాలన్నీ మన శరీరంలోని వేరువేరు భాగాలకు గ్రంథులకు కలుపబడి ఉంటాయి. ఈ శరీర భాగాలు గ్రంథులు ఇతర అవయవాలని అదుపులో ఉంచుతాయని, మన భౌతిక శరీరానికి జీవశక్తిని ఇస్తాయని, మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయని మనకు తెలుసు. అవి మన భౌతిక మానసిక భావాత్మక ప్రతిస్పందనలతో సంబంధం కలిగి ఉంటాయి. మూలాధార చక్ర. చక్రాలలో మొదటిది మూలాధార చక్ర. ఇది వెన్నెముక క్రింద చివరి భాగంలో ఉంటుంది. దీని సంబంధిత రంగు ఎరుపు. దీని మూలం పంచభూతాలలో ఒకటైన భూమి. సంబంధిత మంత్రం లాం. ఈ చక్ర అభివృద్ధి చెందే కాలం జననం నుండి 12 నెలలు. ఈ మూలాధార చక్ర వినాళ గ్రంథి అంటే అడ్రినలిన్ గ్రంథికి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గ్రంథి కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, ఎపినిఫ్రైన్ అనే హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. ఈ మూలాధార చక్ర సరిగా పనిచేయకపోతే నిలకడ శక్తి తగ్గుతుంది. శరీరం లావెక్కడం, మలబద్ధకం, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి, మొలలు, కీళ్లవాపులు సంభవిస్తాయి. స్వాదిష్టాన చక్ర. ఇది మన శరీరంలో నిక్షిప్తమై ఉన్న 2వ చక్ర. ఇది నాభిస్థానానికి 1 అంగుళం కింద ఉంటుంది. దీని సంబంధిత రంగు నారింజరంగు. సంబంధిత మూలకం పంచభూతాలలో ఒకటైన నీరు. దీని సంబంధిత మంత్రం వం. ఈ చక్ర అభివృద్ధి చెందే కాలం 6 నుండి 24 నెలలు. ఈ చక్ర లైంగిక గ్రంథులకు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గ్రంథులను గోనాట్స్ అంటారు. ఇవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ ని విడుదల చేస్తాయి. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే నపుంసకత్వం, గర్భాశయ వ్యాధులు, మూత్ర సంబంధ వ్యాధులు, వెన్నునొప్పి మొదలైనవి సంభవిస్తాయి. మణిపుర చక్ర. ఇది 3వ చక్ర. ఇది నాభిస్థానంలో ఉంటుంది. దీని సంబంధిత రంగు పసుపు రంగు. సంబంధిత మూలకం పంచభూతాలలో ఒకటైన అగ్ని. సంబంధిత మంత్రం రమ్. ఈ చక్ర అభివృద్ధి చెందే కాలం 18 నెలల నుండి 4 సంవత్సరాలు. ఈ చక్ర క్లోమగ్రంథికి అనుసంధానం కాబడి ఉంటుంది. ఈ గ్రంథి ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే అల్సర్లు, మధుమేహం, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అనాహత చక్ర. దీనిని హృదయ చక్ర అని కూడా అంటారు. ఇది గుండెకు దగ్గరగా శరీరం మధ్యభాగంలో ఉంటుంది. దీని సంబంధిత రంగు ఆకుపచ్చ. సంబంధిత మూలకం పంచభూతాలలో ఒకటైన గాలి. సంబంధిత మంత్రం యం. ఈ చక్రం అభివృద్ధి చెందే కాలం 4 నుండి 7 సంవత్సరాలు. ఈ చక్ర థైమస్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే ఉబ్బసం, రక్తపోటు, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వస్తాయి. విశుద్ధ చక్ర. ఇది 5వ చక్ర. ఇది గొంతు పరిసరాల్లో ఉంటుంది. దీని సంబంధిత రంగు నీలం. సంబంధిత మూలకం పంచభూతాల్లో ఒకటైన గాలిలో ఉండే ఈథర్. దీని సంబంధిత మంత్రం హం. దీని అభివృద్ధి కాలం 7 నుండి 12 సంవత్సరాలు. ఈ చక్ర థైరాయిడ్ గ్రంథితో అనుసంధానమై ఉంటుంది. ఈ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే థైరాయిడ్ సమస్యలు, గొంతులో ఇన్ఫెక్షన్, జలుబు, వినికిడి లోపాలు సంభవిస్తాయి. ఆజ్ఞ చక్ర. దీన్నే జ్ఞాననేత్రం అని కూడా అంటాం. ఈ చక్ర
మనిషి నుదుటిపై రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది. దీని సంబంధిత రంగు నీలిరంగు. దీని సంబంధిత మూలకం కాంతి. సంబంధిత మంత్రం ఓం. దీని అభివృద్ధి యవ్వన దశ నుండి ప్రారంభమవుతుంది. ఈ చక్ర మెదడు అడుగున ఉండే పిట్యూటరీ గ్రంథితో అనుసంధానమై ఉంటుంది. ఈ గ్రంథి వ్యక్తి పెరుగుదలకు కావలసిన స్రావాల్ని తయారుచేస్తుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే చూపు మందగించడం, తలనొప్పి, పీడకలలు సంభవిస్తాయి. సహస్రార చక్ర. ఈ చక్ర మెదడు పైభాగాన మధ్యలో ఉంటుంది. దీని సంబంధిత రంగు ఊదారంగు. సంబంధిత మంత్రం ఓం. ఈ చక్ర మెదడులో ఉండే పీనియల్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే మానసికంగా కృంగిపోవటం, చదవలేకపోవటం మొదలైన సమస్యలు ఎదురవుతాయి. కుండలిని జాగరణ. ధ్యానం ద్వారా లేక కుండలిని యోగా, సహజ యోగా, క్రియాయోగ ద్వారా కుండలిని జాగృత చెందుతుంది. ఈ కుండలిని జాగరణ మూలాధార చక్ర నుండి సుషుమ్న నాడిగుండా సహస్రార చక్ర వరకు చేరుతుంది. ఈ ప్రక్రియనే కుండలిని జాగరణ అంటాం. ఆరా, దీన్నే దివ్య కాంతివలయం అంటాం. ఇది భౌతిక శరీరం చుట్టూ విస్తరించి ఉంటుంది. దీనిలో మానసిక మరియు ఆధ్యాత్మిక మూలకాల యొక్క పొరలుంటాయి. ఇది మామూలుగా మనిషి చుట్టూ 2.5 నుండి 2.8 మీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. దీనిలో ఇంద్రధనస్సులో ఉండే సప్తవర్ణాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఆరా తగ్గిపోతే అతని ఆకర్షణ తగ్గి సమాజంలో గౌరవ మర్యాదలు పొందలేడు. ఆరా లోపిస్తే ఆ వ్యక్తి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మానవ చక్రాల శక్తి స్థాయిలను పరీక్షించడం. కాస్మిక్ ఈ స్కానర్ అనే యంత్రం ద్వారా మన దేహంలోని అన్ని చక్రాల స్థాయిలను పరీక్షించవచ్చు. మామూలుగా చక్రాల స్థాయి ఈ విధంగా ఉండాలి. మూలాధార 30%, స్వాదిష్టాన 30%, మణిపుర 30%, అనాహత 30%, విశుద్ధ 30%, ఆజ్ఞ 30%, సహస్రార 30%. సమతుల్య చక్రాలు. ఇలా చక్రాల శక్తి స్థాయిలన్నీ ఒకే నిష్పత్తిలో ఉంటే సమతుల్య చక్రాలుగా చెప్పవచ్చు. అసమతుల్య చక్రాలు ఈ విధంగా ఉంటాయి. మూలాధార 10%, స్వాదిష్టాన 30%, మణిపుర 30%, అనహత 30%, విశుద్ధ 100%, ఆజ్ఞ 30%, సహస్రార 30%. మూలాధార విశుద్ధ చక్రాలలో అసమానతలున్నాయి. ఇలా చక్రాల స్థాయి మామూలు కన్నా భిన్నంగా ఉంటే అసమతుల్య చక్రాలు అంటాం. ఈ అసమతుల్య చక్రాలను సమతుల్యం చేయడానికి మా దగ్గర లభించే చక్ర హార్మోనైజర్ అనే సాధనాన్ని ఉపయోగించి అన్ని చక్రాలను సమతుల్యం చేసుకోవచ్చు. చక్ర హార్మోనైజర్. ఈ సాధనంలో ఇమిడి ఉన్న వివిధ రకాల చికిత్సల ద్వారా మనం మానవ దేహానికి సంబంధించి ఆరా అని పిలువబడే విద్యుదయస్కాంత వలయాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్రిస్టల్ థెరపీ. చక్ర హార్మోనైజర్లో ఉండే క్రిస్టల్లోంచి వెలువడే కాంతిపుంజాల ద్వారా ఈ చికిత్స చేయబడుతుంది. కలర్ థెరపీ. హార్మోనైజర్లోంచి వెలువడే వివిధ రంగుల పౌనఃపుణ్యాల ద్వారా ఈ చికిత్స చేయబడుతుంది. చాంటింగ్ థెరపీ. దీన్నే మంత్రోచ్చారణ చికిత్స అనవచ్చు. హార్మోనైజర్లోంచి వెలువడే మంత్రాలను వినడం, ఉచ్చరించడం ద్వారా ఈ చికిత్స నిర్వహించబడుతుంది. అరోమా థెరపీ. హార్మోనైజర్లోంచి వ్యాపించే సుగంధ పరిమళాలను పీల్చడం ద్వారా ఈ చికిత్స జరపబడుతుంది. చికిత్స సమయంలో అసమతుల్యమైన వేరువేరు చక్రాలకు విడివిడిగా చికిత్స చేసి మళ్లీ వాటిని శక్తివంతం చేయవచ్చు. ఉదాహరణకు, ఇంతకు ముందు చూసిన అసమతుల్య చక్రాలలో మూలాధార చక్ర 10% శక్తిస్థాయిని కలిగి ఉంది. దాన్ని తిరిగి 30% శక్తిస్థాయికి పెంచడానికి, అలాగే 100% శక్తిస్థాయిని కలిగి ఉన్న విశుద్ధ చక్రను 30% తేవడానికి చక్ర హార్మోనైజర్ను ఉపయోగించి చికిత్స చేసుకోవాలి.